చాలామంది సరదా కోసం ఎన్నెన్నో చేస్తుంటారు, అంతా చేసి సరదా కోసం చేశానంటారు. అలా కొంతమంది సరదా కోసం ఎదుటివారిని ఏడిపిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఆనందిస్తారు, ఎదుటివారిని హింసిస్తారు. కొంతమంది శారీరకంగా హింసిస్తే కొంతమంది మానసికంగా హింసిస్తారు. కొంతమంది సరదా కోసం జంతువుల్ని వేటాడతారు, చంపుతారు. జంతువుల మధ్య పందాలు పెట్టి అవి హింసపడుతుంటే వారు ఆనందిస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు పెట్టి వాటికి రక్తం కారుతుంటే చూసి ఆనందిస్తారు. కొంతమందికి భార్యలను శారీరకంగా హింసించడం సరదా, భార్య బాధపడుతుంటే వారు ఆనందిస్తారు. ఇంకొంతమందికి త్రాగడం సరదా, కొంతమందికి సిగరెట్టు కాల్చడం సరదా, ఇంకా కొంతమందికి పనివాళ్ళని, క్రింద ఉద్యోగులను వేధించడం సరదా, కొంతమందికి చిన్నపిల్లల్ని ఏడిపించడం సరదా. కానీ ఆలోచిస్తే ఈ సరదాలన్నీ చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఎదుటివాళ్లను బాధించి, హింసించి, అవమానించి ఆనందించే సరదా రాక్షసత్వం అవుతుంది. అన్నీ చేసి ఊరికే సరదాకి చేశాన్లే అని సర్దుకుంటారు. ఇటువంటి సరదాలు ఇతరులకు బాధను కలిగించడమే కాదు, చివరికి తమకు నష్టాన్ని, కష్టాన్ని కలుగజేస్తాయన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. భగవంతుని లెక్కలో ఇవన్నీ పాపకార్యాలే, రాక్షస కృత్యాలే. భగవంతుని లెక్క ప్రకారం ఏ మానవుడైనా తన సరదా కోసం ఏ రకంగా ఇతరులకు నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ కలిగించినా అది పాపమే అవుతుంది, అది తిరిగి అనుభవించవలసిందే. మరి ఎలాంటి సరదాలు ఉండాలి? ఎదుటివారిని సరదాగా ఆనందపరచండి, సరదాగా మంచి పుస్తకాలు చదవండి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోండి, సరదాగా అందరికీ సేవలు చేయండి, చెలక్తుల ద్వారా అందరినీ నవ్వించండి, మీ భార్యతో, కుటుంబంతో గడపండి, సరదాగా జీవితాన్ని జీవించండి, ప్రకృతిలో జీవించండి, దానధర్మాలు చేయండి, సరదాగా ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న జీవులను ప్రేమించండి, సరదాగా ధ్యానం చేయండి. ఈ రకమైన సరదాలు ప్రస్తుతమే కాదు, భవిష్యత్తులో కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అందుచేత ఎలాంటి సరదాలు ఉండాలో, సరదాగా ఎలా జీవించాలో తెలుసుకోండి. మీ సరదా కోసం ఎవ్వరినీ హింసించకండి, బాధించకండి, కష్టాన్ని నష్టాన్ని కలిగించకండి. అందరికీ ఆనందం కలిగించే సరదాలు అలవాటు చేసుకోండి. బాధించి ఆనందించడం కాదు, ఆనందింపజేసి ఆనందించాలి. అదే దైవ లక్షణం.